మాజీ సీఎం వైఎస్ జగన్ ఆయన బంధుగణంతో కలిసి తిరుమల శ్రీవారి పాలక మండలి ద్వారా కొండను దోచేశారని తెలుగుదేశం పార్టీ నేతలు నరసింహ యాదవ్, ఆర్సీ మునికృష్ణ తదితరులు ఆరోపించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శనివారం మీడియాతో వీరు మాట్లాడుతూ, సాక్షాత్ త్రివారి ఆలయాన్ని అమరావతి రాజధానిలో నిర్మించాలని, తెలుగుదేశం ప్రభుత్వం స్థలాన్ని కేటాయిస్తే ఆ స్థలాన్ని కాస్త తగ్గించినా జగన్కు హిందువులపై ఎంత ప్రేమ ఉందో తెలుస్తుందని దుయ్యబట్టారు. శ్రీవారి నిధుల కుంభకోణం, అన్యమత ప్రచారాలు, లడ్డు నేతిలో కల్తీ, అవినీతి, ఇలా ఎన్నో కొండపైన దారుణాలు వైసీపీ పాలనలో జరిగాయంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వీటికంతా ఫ్యాన్ పార్టీ నేతలే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కట్టుబడి ఎక్కడి వరకు మాట్లాడాలి, ఏం మాట్లాడాలి, వాస్తవాన్ని ప్రజల ముందు ఉంచి ప్రజల యొక్క అభిప్రాయాలు కానీ వాళ్ళ యొక్క దీన్ని కానీ మనం ఫీడ్బ్యాక్ తీసుకోవచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి ఆయన నోటి నుంచి నిన్న వచ్చిన పద ప్రయోగం చూస్తే ఆయన దేవుళ్ళ గురించి మాట్లాడతారు, హిందూ ధర్మాన్ని గురించి ఆయన మాట్లాడతారు, తిరుమల పవిత్రత గురించి ఆయన నోటి నుంచి మాట్లాడతాయి. తిరుమలలో ఏమీ జరగలేదు, చంద్రబాబు నాయుడు గారు కావాలనే అబద్దాలు చెప్తా ఉన్నారు అని మాట్లాడతారు. ఇవన్నీ చూస్తే దెయ్యాలు వేదాలు వదిలించినట్టుంది జగన్మోహన్ రెడ్డి నిన్న మాట్లాడిన తీరు. సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం మేము, ఏ రోజైనా తిరుమల పవిత్రత కాపాడే దాంట్లో కానీ, శ్రీవారి టెంపుల్కు సంబంధించి సాక్షాత్తు అమరావతి రాజధానిలో శ్రీవారి ఆలయానికి కేటాయించిన స్థలాన్ని ఎందుకు తగ్గించావు ముఖ్యమంత్రి అని అడుగుతాను. ఇప్పుడు చెప్పు సమాధానం. చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కోసం ఎంత స్థలం కేటాయించాం? నువ్వు వచ్చినాక ఎందుకు తగ్గించాల్సిన అవసరం ఏమొచ్చింది? నీకు శ్రీవారి పైన భక్తి ప్రపత్తులు ఉంటే, హిందూ సాంప్రదాయాల పైన నీకు గౌరవం ఉంటే చెప్పు. మేము పదే పదే నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నేతగా పదే పదే తిరుమలలో జరుగుతున్న అవినీతి అక్రమాల పైన, అన్నింటిపైన కూడా ప్రతిపక్ష నేతగా ఆయన జరుగుతున్న దీన్ని ప్రజల దృష్టికి తెస్తే ఏనాడైనా నువ్వు ఎంక్వైరీ చేశావా? తిరుమల పైన నీకు ఏమాత్రం శ్రద్దాభక్తులుంటే వచ్చిన విమర్శ పైన ఏ రోజైనా దానిపైన ఒక కమిటీ వేసి విచారణ జరిపి మీ నిబద్ధత ఏమని ప్రశ్నిస్తా ఉన్నాం. ముఖ్యమంత్రిగా సుబ్బారెడ్డి గారు భారీ చేతులు ఏమి ఉంటుంది అంటే, మేము కుల మతాల గురించి మాట్లాడ, ఎవరికైనా ఏ మతాన్ని అయినా మనం గౌరవించాలి. మతాల పట్ల తెలుగుదేశం పార్టీకి గౌరవం ఉంది, కానీ మనం ఒక ప్రసిద్ధ దేవాలయానికి, శ్రీవారి దేవాలయానికి ప్రపంచ వ్యాప్తంగా భక్తులున్న ఒక టెంపుల్ కి చైర్మన్ చేసే వ్యక్తి, వాళ్ళ కుటుంబం ఏ విధంగా ఉన్నారో కనీస అర్హతలు ఉన్నాయా లేదా నువ్వు చూసావా ఈ రోజైనా? సరే, టిటిడి బోర్డు చైర్మన్ విషయం పక్కన పెడితే కరుణాకర్ రెడ్డి గారిని వేశావు. ఆయన ఏమన్నాడు గతంలో శ్రీవారి గురించి? అలాంటి వ్యక్తిని నువ్వు టెంపుల్ చైర్మన్ చేసినప్పుడు ఏం సమాధానం చెప్తావు నువ్వు? ఆ రోజే పుంకారు పుంకారుగా కథనాలు వచ్చాయి, ఏం చెప్పావు నువ్వు సమాధానం? అదేవిధంగా శ్రీవాణి ట్రస్ట్, శ్రీవాణి ట్రస్ట్ నిధులు భారీ ఎత్తున గల్లం తయారయ్యాయి, ఫైల్స్ కూడా మాయమయ్యాయి. మొన్ననే అగ్ని ప్రమాదం జరిగి టీటీడీలో కొన్ని ఫైళ్లు గల్లం తయ్యాయి, నిజమా అబద్దమా? అదేవిధంగా శ్రీవారి సన్నిధిలో ఏనాడైనా అన్యమత ప్రచారాలు, నువ్వు వచ్చిన వెంటనే బస్ టికెట్ల పైన ముద్రణ ఏ విధంగా జరిగింది, దానిపైన చర్యలేని చెప్పు. ఒక వ్యక్తి ఏదైతే శ్రీవారి దీనికి సంబంధించి జిక్కింపులకు వెళ్లే వ్యక్తి ఆపరేషన్ చేసుకుని ఒక తిత్తి మారిగా పుట్టించుకుని దాంట్లో వజ్రాలు వైద్యులు తరలించుకుపోతా ఉంటే దాంట్లో
కొద్ది శాతం మటుకు దేవునికి కట్టించామని చెప్పారు. మీరు మిగతా సొమ్మేమైంది? ఆనాడున్న టీటీడీ బోర్డు చైర్మన్ కి నీకు వాటాలు వచ్చాయా లేదా? ఆ కేసు మీరు కట్టారా లేదా? శ్రీవారి గురించి నువ్వు మాట్లాడతావు. ఒక ముఖ్యమంత్రిగా ఏనాడైనా సతీ సమేతంగా ఒక్క బ్రహ్మోత్సవానికైనా మీరు వచ్చి పట్టు వస్త్రాలు సమర్పించారా? ఈ విధంగా చెప్పుకుంటూ పోతే నేను ఒకరోజు ప్రెస్ మీట్ పెట్టి చెప్పా, తరతరాలుగా శ్రీవారి ఇద్దరు గమనించారు. ఈరోజు ఎవరైతే మీ ప్రభుత్వంలో ప్రధాన అర్చకులు కానీ వాళ్ళంతా ఈరోజు చెప్తూ ఉన్నారు బయట వచ్చి, ఖచ్చితంగా కూడా నెయ్యిలో కల్తీ జరిగిన మాట వాస్తవం. ఈరోజు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా శ్రీవారి భక్తులు అలదడి చెలరేగడానికి కారణం నువ్వు కాదా? మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని ప్రశ్నిస్తా ఉన్నా. టీటీడీ చైర్మన్ నీ బంధువు, టీటీడీ ప్రత్యేక అధికారి ధర్మారెడ్డికి సృష్టించి అతన్ని కంటిన్యూగా కూడా ఇక్కడ పరిపాలన అక్కడ పరిపాలన రెండూ కూడా అతని చేతుల్లో పెట్టేశావు. ఎవరైతే ధర్మారెడ్డి అని చెప్తాడో ఆ ధర్మారెడ్డి మీ తండ్రి గారి ఎన్నికలప్పుడు గాని మీ ఎన్నికలప్పుడు గాని డబ్బుని ఆయన వాహనాల్లో తరలించి పంచిన మాట వాస్తవమా కాదా? రా నువ్వు సత్యానికి, నువ్వు ప్రమాణానికి రా. ధర్మారెడ్డి రమ్మను, నువ్వు రా. అదేవిధంగా అటు టీటీడీ ప్రత్యేక అధికారి నీ వర్గం, నీ బంధువు. అదేవిధంగా వేసిన చైర్మన్ నీ బంధువు. ఆ విధంగా నువ్వు బంధుధనాన్ని పెట్టుకొని తిరుమలని ఏ విధంగా లూటీ చేశావో నేను ఈరోజు చెప్తాను. తిరుమలలో జరిగిన ప్రతి అవినీతి అక్రమాల్లో డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డికి సంబంధం ఉంది. జగన్మోహన్ రెడ్డి కనుసన్నల్లోనే తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్ని రకాలుగా దోపిడీ జరిగింది. దీనిపైన రాబోయే ఎంక్వైరీలన్నీ జరుగుతున్నాయి. అందరూ కూడా దొంగలందరూ పట్టుబడతారు. ధర్మారెడ్డి కావచ్చు, సుబ్బారెడ్డి కావచ్చు, కరుణాకర్ రెడ్డి కావచ్చు, ఇంకా ఎవరైతే అక్కడ హోటల్స్ నిర్వహించిన కొంతమంది వ్యక్తులు లేదా అక్కడ ఈ దర్శనాల పేరుతో దందా. నీ మంత్రి రోజాకి ఏం పని చెప్పు? నీ రోజా మంత్రిగా ఎన్నిసార్లు దర్శనానికి వస్తారు? ఎవరైనా పోతే వారానికి ఒకసారి పోవచ్చు, లేదా 15 రోజులకు 20 రోజులకు సంవత్సరానికి వాళ్ళ పుట్టినరోజు, లేదా వాళ్ళ బిడ్డల పుట్టినరోజులో, లేదా వాళ్ళ పెళ్లి రోజులో, ఈ విధంగా లేదా స్వామివారి బ్రహ్మోత్సవాలకు ఇంకొక దీనికో పోతూ ఉంటారు ఆనవాయితీగా. ఎప్పుడు చూసినా వాళ్ళ మంత్రులు 100 మందిని వెంట పెట్టుకుని దర్శనాలు చేపించారా లేదా? తిరుమలలో చేయించలేదని రా ప్రమాణానికి జగన్మోహన్ రెడ్డి. నువ్వు ముఖ్యమంత్రిగా, నువ్వు గత ముఖ్యమంత్రిగా నువ్వు మాట్లాడతావు, ఈరోజు మాజీ ముఖ్యమంత్రిగా నువ్వు చెప్పు. నీ మంత్రులు ఎంతమంది దర్శన టికెట్లు పెద్ద పెద్ద బడా పారిశ్రామికవేత్తలకు అమ్ముకొని వాళ్ళందరినీ వెంట పెట్టుకుని దేవుణ్ణి సొమ్ముని లూటీ చేశారా లేదా? వాస్తవాలన్నీ కూడా ఈరోజు ప్రజలందరికీ తెలుసు. మొన్ననే పుంకాలుగా కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 8000 మందికి దర్శనాలు కల్పించినారు. ఎవరెవరు కల్పించినారు? కరుణాకర్ రెడ్డి ఎవరెవరు కల్పించారు? అదేవిధంగా సుబ్బారెడ్డి ఎంతమందికి దర్శనాలు కల్పించాలని చూస్తే 100లాది దర్శనాలు. ఈ విధంగా నువ్వు దేవుణ్ణి అర్థం పెట్టుకుని రాజకీయాలు నడపడమే కాకుండా, రాజకీయ లబ్ధి పొందడమే కాకుండా, దేవుని సొమ్ముని భారీ ఎత్తును కూడా ఖర్చు చేసి దేవుని ఖజానాను ఖాళీ చేసిన చరిత్ర నిలిచిపోతావు జగన్మోహన్ రెడ్డి చరిత్రలో. నీ యొక్క పరిపాలనలో శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఖజానాను ఖాళీ చేసిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో జరిగిందనేది వాస్తవం. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అర్హత లేని వ్యక్తులందరూ కూడా
అర్హత లేని వ్యక్తులందరూ కూడా టీటీడీ సంబంధిత అధికారాలన్నీ అప్పజెప్పాము. తిరుపతి గాని తిరుమలలో గాని ఇతరత్ర చోట్ల గాని ఎంతమంది నేసాము టీటీడీ బోర్డుకి? 100 మంది నేస్తాము. 100 మంది నేసి బోర్డు ప్రకటిస్తే కోర్టు అర్చించు వేసింది. ముఖ్యమంత్రిగా నువ్వు చేసిన దీనిపైన కోర్టు అర్చించు వేస్తే అవన్నీ మళ్ళా పక్కన పెట్టావు, అవన్నీ మర్చిపోయి నీతులు వల్లిస్తావా జగన్మోహన్ రెడ్డి? ఇది కరెక్ట్ కాదు. కాబట్టి వీడన్నిటి కూడా తిరుమలలో తిరుపతిలో వ్యవస్థలు అన్నింటిలో కూడా లూటీ చేశావు. స్మార్ట్ సిటీ నిధులను లూటీ చేశారు. ఇక్కడ తిరుపతి నగర పాలక సంస్థలో అనేక విధాలుగా లూటీ చేసింది మీ ప్రభుత్వం కాదా? ఈ విధంగా చెప్పుకుంటూ పోతే తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ మొత్తం కూడా ఏ విధంగా ఆస్తులన్నీ అమ్మడం, అవన్నిటి ఏ విధంగా తరలించుకుపోయారో రాబోయే రోజులు అన్ని కూడా బహిర్గతం కాబోతా ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క మనుషులను పెట్టుకుని తిరుపతి పవిత్ర పుణ్యక్షేత్రాన్ని ఏ విధంగా అపవిత్రం చేశావో ఈరోజు విచారణలో ఇవన్నీ ఒక ఎత్తైతే శ్రీవారి సన్నిధిలో శ్రీవారి చూపు నుండి నువ్వు తప్పించుకోలేవు జగన్మోహన్ రెడ్డి. నువ్వు గాని ఇక్కడ టీటీడీ చైర్మన్ గా వ్యవహరించిన వ్యక్తులు గాని ఖచ్చితంగా కూడా శ్రీవారి దృష్టిలో మీరు ఖచ్చితంగా కూడా శిక్షింపబడతారని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ తిరుపతిలో జరిగిన వీటన్నిటిపైన న్యాయ విచారణకు ప్రభుత్వం ఆదేశం చంద్రబాబు నాయుడు గారు ఏదైనా చెబితే ఆశాపాషిగా చెప్పే పరిస్థితులు లేవు. ఆయన వాస్తవాలుంటేనే బహిరంగంగా కూడా చెప్పే పరిస్థితులు ఉంటాయి. ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు రాజకీయ మొత్తం చూసుకుంటే అబద్దాలతో అభద్రతా భావంతో రాజకీయ కక్షలతో ఏ రోజు ప్రవర్తించరా. నీతికి నిజాయితీకి నిలువెత్తు నిదర్శనంగా పరిపాలన చేసిన చరిత్ర నారా చంద్రబాబు నాయుడు గారిదని, అదేవిధంగా ప్రజలు ఎన్నుకున్నప్పుడు బాధ్యతాయుతంగా పరిపాలన అందించి అన్ని వర్గాల ప్రజలకు కూడా న్యాయం చేసిన చరిత్ర శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిదనేది ప్రజలందరూ గుర్తించుకుంటారని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ నువ్వు ప్రెస్ మీట్ పెట్టి అవాకులు చవాకులు పేరినంత మాత్రాన నీ మాటలు నమ్మి మోసపోతారని నువ్వు అనుకోవచ్చేమో గాని నీకొచ్చిన 11 సీట్లే దానికి నిదర్శనమని కూడా తెలియజేస్తూ తిరుమల తిరుపతి గురించి మాట్లాడే నైతిక హక్కు జగన్మోహన్ రెడ్డికి లేదని కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాడు.